ఆ రెండింటి మధ్యన సమన్వయం లేదు. పోనీ ఇవ్వను అని చెప్పట్లా, ఇవ్వనని చెప్తే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఇస్తాను అని చెప్పట్లా, ఏదో కొర్రీ వేసి ఆగుతున్నది. కొర్రీలతో సంబంధం లేకుండా ఇది మేము ఇస్తాం లేదా మేము ఇంతవరకు ఇస్తాం అని చెప్పాలి. అది అట్ట చెప్పట్లా. దాంట్లో మీరు డిపిఆర్ పెట్టారని అంటది, అది అంటది, ఇది అంటది, ఇట్లాగుంది. అదే సందర్భంలో ఇక్కడ వీళ్ళకి ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి నిర్వాసితుల సంఖ్యను భారీగా పెంచేశారు, ముంపు ప్రాంతాన్ని భారీగా పెంచేశారు. దాని వలన ఎదురవుతున్నటువంటి సమస్య ఇక్కడ 2014 టైంలోను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కేంద్రం సహాయం చేయనని ఏమీ చెప్పట్లేదు, జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కొర్రీలు ఇవన్నీ తీర్చుకోవాలంటే ఎవరు అడగాలి అసలు కేంద్రాన్ని? కేంద్రం ఇవ్వట్లేదు, సరే ఎన్డీఏ బాలో భాగస్వామిగా ఉండి కూడా ఎందుకు సాధించలేకపోతున్నారని. ఇద్దరూ ఫెయిర్గా కూర్చుని మాట్లాడాలి, కేంద్రం కానీ వీళ్ళు కానీ. వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు, మనకి వీళ్ళు మాట్లాడింది ఇక్కడ వస్తుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడారు ఇక్కడ రావట్లేదు. అసలు పాయింట్ ఏంటంటే నిర్వాసితులు 3,000 నుంచి 33,000 కోట్లకి వెళ్ళింది, ఇంతవరకు దానికి క్లారిటీ లేదు. 3 నుంచి 9 ఓకే, 33,000 ఎందుకు వెళ్ళింది అంటే క్లారిటీ లేదు. దానికి మొన్న కొంతమంది చెప్పేది ఏంటంటే దాంట్లో